హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద లక్ష్మీ నేచర్. ఈరోజు మన షార్ట్ వీడియో వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇలా చేసినట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను ఇప్పుడు ఇదే విధంగా చేస్తాను. దీంట్లో కావాల్సి ముందుగా బెండకాయలు అనేది కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే పోపు దినుసులు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి మనం కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎప్పుడు విడిచి పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇవి సగం ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకుందాం. వెండి కొబ్బరి పొడి మా ఇంట్లో ఇప్పుడు ఉంటుందండి, మా ఇంట్లో ఇప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాను వెండి కొబ్బరి పొడి అనేది. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత రెండు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అలా అడుగు పట్టకుండా బాగా కలిపేసుకోవాలి. ఇది 2 నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకున్నట్టయితే తొందరగా మగ్గిపోతుందండి. మనం కార్న్ఫ్లోరు అలాగే కొబ్బరి పొడి రెండు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటాను, అలాగే సాల్ట్ కూడా. సాల్ట్ మీ రుచికి తగినంత అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుని తర్వాత మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలా యాడ్ చేసుకోండి. నేను గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం 1 నిమిషం మూత పెట్టేసి తర్వాత ఫైనల్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్టేనండి మన ఫ్రై అనేది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేలా కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.